హాయ్ ఫ్రెండ్స్, ఫిలిం నగర్ బోగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుదిపేస్తున్న వార్త ఏదైనా ఉందంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామే. ఆ సంఘటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కవిత నిజంగా లిక్కర్ స్కామ్ చేసిందా, లేదంటే రాజకీయంగా కేసీఆర్ని దెబ్బతీయాలని కవితని తెరపైకి తెచ్చారా అన్నది తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. 1978 మార్చి 13 తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభా దంపతులకు తెలంగాణలోని కరీంనగర్ పట్టణంలో జన్మించింది కల్వకుంట్ల కవిత. ఆమెకు అన్నయ్య కేటీఆర్ గారు ఉన్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కవిత గారు స్టాన్లీ బాలికల పాఠశాలలో తన ప్రాథమిక మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ చేశారు. 2001లో అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలనే దృక్పథంతో 2004లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చే ముందు అమెరికాలో కొన్ని రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత కవిత గారికి దేవనపల్లి అనిల్ గారినిచ్చి వివాహం చేశారు కేసీఆర్ గారు. ఆయన ఒక మెకానికల్ ఇంజనీరు, వారికి 2 కుమారులు కూడా. వారి పేరు ఆదిత్య, ఆర్య. ఆదిత్య 2003లో జన్మించాడు, ఆర్య 2007లో జన్మించాడు. కవిత గారు వివాహం తర్వాత తన భర్తతో కలిసి అమెరికా వెళ్లారు. 2006లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీపై మళ్లీ వెనక్కి వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వంపై తన తీవ్ర అసమ్మతితో కేసీఆర్ కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేయడంతో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ సమయంలో కవిత కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై అవగాహన కోసం కవిత తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. 2006లో ఆమె నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ పేద పిల్లలకు ఉచిత విద్యను అందించి స్థానిక ప్రజలకు ఎంతో సహకరించింది. 2009లో కొన్ని తెలుగు సినిమాలలో తెలంగాణ భాషని, సంస్కృతిని అవహేళన చేస్తున్నారని నంది అవార్డుల ప్రధానోత్సవంలో నిరసన కూడా తెలియజేసింది. 2010లో అదుర్స్ సినిమా తెలంగాణలో విడుదలైనప్పుడు ఆ సినిమాని ఎక్కడా విడుదల చేయకుండా ప్రయత్నించింది. అదుర్స్ సినిమా నిర్మాతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకిస్తున్నందున ఆ సినిమా విడుదలను అడ్డుకొని వార్తలకెక్కింది కవిత. తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం నుండి ప్రేరణ పొంది 2006 ఆగస్టులో తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసింది కవిత. ఈ సంస్థ అధికారికంగా 2007 నవంబర్లో నమోదు చేయబడింది. తెలంగాణ ప్రజల హృదయాలను కలిపే ప్రత్యేకమైన పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి. బతుకమ్మను పెద్ద ఎత్తున జరుపుకుంటూ అన్ని వర్గాల ప్రజలను అందులో పాల్గొనేలా చేసింది కవిత. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత పోరాటంలో మహిళలు, యువత, సమాజంలోని పెద్ద వర్గాల మద్దతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. కవిత తెలంగాణ యువతకు ఉపాధి అందించడానికి చొరవ తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి స్కిల్స్ సెంటర్లు ఏర్పాటు చేసి వివిధ అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అయితే ఈ శిక్షణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియలేదు. కవిత తెలంగాణ జాగృతి ద్వారా దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 30కి పైగా దేశాల్లో మన తెలుగువారితో బతుకమ్మను జరుపుకునేలా చేశారు కవిత. కవిత గారు స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా 2015లో తొలిసారి ఎన్నికైంది. రాష్ట్ర ప్రధాన కమిషనర్గా నియమితులైన కవిత దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలుగాను, భారతదేశంలోనే 2వ మహిళా రాష్ట్ర ప్రధాన కమిషనర్గా రికార్డు నెలకొల్పింది ఈమె. దోమలగూడలోని బిఎస్ఎన్జి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు కూడా స్వీకరించింది. 2021 ఏప్రిల్ 2న 2వసారి కూడా ఎన్నికయింది ఈమె. కవిత 2009 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించిందనే చెప్పాలి. 2014లో ఆమె 16వ లోక్సభకు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై ఓడిపోయారు. ఈ రెండింటికి కూడా ఆమె ప్రమేయం కంటే కేసీఆర్ ప్రమేయమే ఉంది. ఆమె గెలిచినా ఓడినా తండ్రి పేరు చెప్పుకొనే ఓడిపోయారు, తండ్రి పేరు చెప్పుకొనే గెలిచారు ఆమె. 2020 అక్టోబర్లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేసి కేవలం 672 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిచింది. 2020 అక్టోబర్ 29న ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం కూడా చేసింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా 2021 మార్చి 18న మండల సమావేశాలకు హాజరైంది.
తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరును టీఆర్ఎస్ అధిష్టానం 2021 నవంబర్ 21న ఖరారు చేశారు. నిజానికి టీఆర్ఎస్లో ఎంతోమంది మహిళలు ఉన్నా కూడా కేవలం కేసీఆర్ కూతురని కవితకి ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపణలు కూడా ఎదుర్కొంది. కవిత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబర్ 23న నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది. అయితే ఆమెకు వ్యతిరేకంగా ఎవరూ నిల్చోకపోవడం వల్ల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై నవంబర్ 26న గెలుపు పత్రాన్ని అందుకుంది. 2022 జనవరి 19న రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కూడా చేసింది. కవిత గారు తన స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో తన సొంత ఖర్చులతో శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించింది. 2022 జూన్ 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ దేవాలయ ప్రతిష్టోత్సవాలు జరిగాయి. దాదాపు 2 ఏళ్లుగా సాగుతున్న ఢిల్లీ మద్యం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో ఈ కేసులో ఒక్కసారిగా వేగం పెరిగింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ కేసులో అరెస్టై దాదాపు 2 ఏళ్లుగా జైల్లోనే కాలం వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఆ సమన్లను దాటవేస్తున్న కేజ్రీవాల్ ఈ ఢిల్లీ నిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమని కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తమను వేధించేందుకే ఈ కేసులు పెట్టించిందని ఆరోపించాడు. ఈ క్రమంలోనే ఈ కేసులో సెషన్స్ కోర్టు కేజ్రీవాల్కు షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ సందర్భంగా ఈడీ అధికారులు ఇచ్చిన సమన్లను దాటవేసిన కేసులో మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను సెషన్స్ కోర్టు నిరాకరించింది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఈడీ అధికారులు ఇచ్చిన సమన్లను కేజ్రీవాల్ 8 సార్లు దాటవేస్తూ వచ్చారు. ఈ వ్యవహారంలో మేజిస్ట్రేట్ కోర్టులో విచారణపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ సెషన్స్ కోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని అదనపు సెషన్స్ జడ్జి రాకేష్ సియాల్ అరవింద్ కేజ్రీవాల్కు ఆదేశాలు ఇచ్చారు. 17వ తేదీకి విచారణకు వెళ్లాలని కేజ్రీవాల్ను కోర్టు ఆదేశించింది. మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. అయితే ఆ సమయంలో కూడా ఢిల్లీ అసెంబ్లీలో తమ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష ఉండడంతో కేజ్రీవాల్ వర్చువల్గా హాజరయ్యారు. తర్వాత విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానికి అంగీకరించిన కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ వ్యవహారం కోర్టు వాయిదాలు ఉండగానే ఈడీ అధికారులు కేజ్రీవాల్కు మరిన్ని సమన్లు జారీ చేశారు. దీంతో చివరిసారిగా మార్చి 4వ తేదీన విచారణకు రావాలని పిలవగా కేజ్రీవాల్ ఆ సమన్లను పట్టించుకోలేదు. దీంతో ఈడీ అధికారులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మార్చి 16వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే కవిత గారు లిక్కర్ స్కామ్లో ఏవన్ ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమె ప్రధాన ముద్దాయిగా ఈడీ సమన్లు కూడా జారీ చేసింది. త్వరలో అరెస్ట్ అవబోతుందా లేకపోతే ఆమె నిరపరాధిగా బయటపడుతుందా తేలాల్సి ఉంది. 1 కోటి రూపాయల నల్లధనాన్ని కూడగడితే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అలా కాకుండా ఆమె నిరాపరాధి అయితే ఆమె బయటపడాలని కోరుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడర్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.